దక్షిణ భారత అమర్నాథ్ యాత్రగా భావించే నల్లమల సలేశ్వరం జాతర వైభవంగా కొనసాగుతోంది నల్లమల అభయారణ్యంలో లోయలోకులువైన సలేశ్వరం లింగమయ్య స్వామి ఉత్సవాలు మూడు రోజులపాటు జరగనున్నాయి దీనికి రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు ఏపీ కర్ణాటక నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు సలేశ్వరం బయలుదేరిన భక్తులు వస్తున్నాం వస్తున్నాం లింగమయ్య అంటూ చేసిన శరణుఘోషతో నల్లమల అటవీ ప్రాంతం మారుమోగింది ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులు ప్రైవేటు వాహనాల్లో రాంపూర్ పెంట వరకు వచ్చిన భక్తులు అక్కడ్నుంచి నాలుగు కిలోమీటర్లు దట్టమైన అటవీ ప్రాంతంలో కాలినడకన వెళ్లి స్వామిని దర్శించుకున్నారు సలేశ్వరం క్షేత్రం వద్ద రెండు వందల అడుగుల ఎత్తునుంచి జాలువారే జలపాతం వద్ద భక్తులు సందడి చేశారు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకే అడవిలో నుంచి వెళ్లడానికి అటవీ శాఖాధికారులు అనుమతించారు సలేశ్వరం వెళ్లే భక్తుల కోసం నాగర్ కర్నూల్ అచ్చంపేట కల్వకుర్తి కొల్లాపూర్ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు ఐటిడిఏ రెవెన్యూ ఆర్డబ్ల్యూఎస్ పోలీస్ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు ఫరహాబాద్ మన్ననూర్ రాంపూర్ అప్పాయిపల్లి సలేశ్వరం వద్ద ట్రాఫిక్ నియంత్రణ ప్లాస్టిక్ ఏర్వేత అత్యవసర సేవలు అందించేందుకు అటవీ శాఖ ఆధ్వర్యంలో డెబ్బై ఐదు మంది వాలంటీర్లను నియమించారు నూట యాభై మంది అటవీ శాఖ అధికారులు సిబ్బంది అడవిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు సలేశ్వరం క్షేత్రం వద్ద వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టేవారికి అనుమతి ఇవ్వకపోతే భక్తులతో పాటు నిర్వాహకులు అసంతృప్తి వ్యక్తం చేశారు